సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడ గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా మార్పడ గ్రామ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడ గ్రామంలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. చిట్టి ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని ప్రజలను అడగగా, దళితులకు 3 ఎకరాల భూమి వట్టి మాటే దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదని, క్యాబినెట్ లో ఒక దళిత మహిళ కూడా స్థానం కల్పించలేదని, మరొకసారి ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇట్టి కళ్ళబొల్లి మాటలను ప్రజలు నమ్మేలా లేరని, వచ్చే ఎన్నికలలో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మండల పార్టీ నాయకులు లగిశెట్టి ఆంజనేయులు, తిరుపతి రెడ్డి, ఆకారం శ్రీను, ఆకారం యాదగిరి, దున్న నరసింహులు, గ్రామ పార్టీ నాయకులు పవన్ బడే వెంకటయ్య, గడిల అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.